హాయ్ హలో నమస్తే, వెల్కమ్. నేను మీ యాంకర్ సాంబా. ఈరోజు మనతోటి ఉన్న గెస్ట్ బంజారాయిల్స్ ప్రశాంత్. హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి, ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చారు? 1 ఇయర్ అవుతుందా మీ ఇంటర్వ్యూ ఇచ్చి? 6 మంత్స్. 6 మంత్స్ అవుతుంది. ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు? అసలు బయట కనిపించట్లేదు. ఏంటి? అట్లేం లేదు, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనే ఆపేశాను. ఏంటి, మేము ఇంకోటి విన్నాం బయట పర్సనల్ ప్రాబ్లం కాకుండా హెల్త్ ఇష్యూ ఉండే, కొంచెం ఆపరేషన్ చేయించుకున్నారని విన్నాము. సర్జరీ విషయం ఏం కాదు, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేనే కొంచెం ఆగిపోయినా. ఓకే, మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి ఇప్పుడు? ప్రశాంతి. ప్రశాంతి దానికంటే ముందు? ప్రశాంత్ దానికంటే ముందు. అంతే, గౌరారం ప్రశాంత్ అది మా ఇంటి పేరు. ఓకే, బంజారాయిల్స్ ప్రశాంత్ అది నేను పెట్టుకున్న పేరు. ఇప్పుడు ప్రశాంతి, జోగిని ప్రశాంతి. ఎలా వచ్చింది జోగిని ప్రశాంతి? అది మానవాయితీ, నాకు అమ్మవారు వస్తుంది కాబట్టి. నాకు రీసెంట్లీ ఈ రోజుకి కంప్లీటెడ్ 1 ఇయర్. లాస్ట్ ఇయర్ ఇదే డేట్ రోజు జోగులగ్గం అంటే కత్తికి బాసింగం కట్టించుకొని దేవుడితో మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి, ఇంకా అట్లా దేవుడితో మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి జోగిని వ్యవస్థలోకి ఎంట్రీ అయ్యాను కాబట్టి జోగిని ప్రశాంతిగా గుర్తింపు వచ్చింది. అంటే మ్యారేజ్ అంటే ఎలా చేసుకుంటారు? లైక్ కత్తికి బాసింగం కట్టించి పెళ్లి చేస్తారు. మొత్తం ప్రాసెస్ చెప్తారా? ప్రాసెస్ అంటూ ఏం లేదు. పూర్వకాలంలో ఏంటంటే ఒక మహిళ ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయిని ఆ ఊరు వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అమ్మవారికి అమ్మాయిని అప్పచెప్పేసి ఇంకా సేవకురాలుగా ఒక కత్తికి బాసింగం కట్టి అమ్మాయికి కూడా బాసింగం కట్టి ఆ కత్తితో వివాహం చేసి ఇంకా అమ్మాయిని ఆ గుడికి అమ్మవారికి సేవకురాలుగా వదిలేస్తారనమాట. అంటే అక్కడ రాజులు అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సేవలు చేస్తూ ఇంకా అమ్మాయి ఇంకా ఎవరిని మ్యారేజ్ చేసుకోకుండా టోటలీ లైఫ్ మొత్తం దేవుడికి అంకితం చేసేయాలి. అంటే ఇది అంతరించిపోవాలని అందరూ అనుకుంటున్నారు, దీన్ని మీరు ఎందుకు తిరిగి ప్రవర్తించారు? మన తెలంగాణ రాష్ట్ర పండుగని బోనాలు అయినప్పుడు అమ్మవారికి సంబంధించిన ఈ యొక్క జోగిని వ్యవస్థను ఎందుకు అంతం చేయాలనుకుంటున్నారు? హిందూ వ్యవస్థలు అందరూ అంటున్నారు కదా, ధార్మిక సంఘాలు అందరూ అదే అంటున్నారు, ఈ వ్యవస్థని అంతం చేద్దామని. మరి మీరెందుకు పునఃప్రారంభించారు? జోగిని వ్యవస్థ అంటే మేము, మాకు ఒక అమ్మవారు వస్తుంది కాబట్టి మేము ఇంకొక అమ్మాయిని కానీ ఇంకొక అబ్బాయిని కానీ మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్పి మా లైఫ్ టోటలీ అమ్మవారికే ఇవ్వాలి, మేము ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయి మా లైఫ్ని దేవుడికి అంకితం చేసి మేము దేవుడితో మ్యారేజ్ చేసుకొని మా లైఫ్ని లీడ్ చేయాలని చెప్పి మాకుంది కాబట్టి మేము జోగినిగా లైఫ్ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మీకు 3 పేర్లు ఉన్నాయి కదా, దాంట్లో మీకు ఏ పేరు ఇష్టం? ప్రశాంతి. ప్రశాంతి, జోగిని ప్రశాంతియా, బంజారాయిల్స్ ప్రశాంతియా? ఎట్లయినా సరే కానీ నన్ను ప్రశాంతి, ఓన్లీ ప్రశాంతి అంతే, ముంగట ఏమొద్దు. అది జోగిని ప్రశాంతి కానివ్వండి, బంజారాయిల్స్ ప్రశాంతి ప్రశాంతి కానివ్వండి, ఇప్పుడు మేము ఏమని పిలవాలి? బంజారాయిల్స్ ప్రశాంతియా, జోగిని ప్రశాంతియా, ఏదో ఒక పేరు అది మీ ఇష్టం. ఆహా, లేదు మీరు డిసైడ్ అవ్వాలి, ఎందుకంటే పేర్లు పెట్టుకుంది మీరు. 3 పేర్లు నేను పెట్టుకున్నా, అది మీ ఇష్టం, మీరు ఎలా పిలుస్తారు. ఇప్పుడు ఒకరు నేను రోడ్ ఎంపడి పోతుంటే అక్క అంటాడు, ఒకటి చెల్లె అంటాడు, ఒకరు అమ్మ అంటారు, ఒకరు ప్రశాంత్ అంటారు, ఒకరు ప్రశాంతి అంటారు, ఒకరు బంజారాయిల్స్ ప్రశాంత్ అంటారు. ప్రశాంత్ అంటే మీకు నచ్చదు కదా? అది వాడి నోటి కవరం, అది నచ్చదు కదా ప్రశాంత్ అంటే. ఆయన పలుకుతాను, నేను పలుకుతారు అలా ఎందుకు? అది అవతల వాళ్ళ రెస్పెక్ట్, అది మనం ఎవరిని ఏమనకూడదు, వాళ్ళు ఎలా పిలిచినా పలకాలి. అందుకే మీరు ప్రజలకి ఒక పేరు చెప్తే అదే పేరుతో పిలుస్తారు వాళ్ళకి అందరికి, నేను ప్రశాంతి అని. ప్రజలకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అప్పుడు మీరు ప్రశాంత్ అని చెప్పినప్పుడు పలుకొద్దు. పలుకుతా, ఎలా పలుకు? పేరే కదా ఒకప్పుడు, ఒకప్పుడు ఇప్పుడు కాదు, అది మీకు ఇష్టం లేని పేరు అది. ఇప్పుడు అట్లా నేను ఎప్పుడు అనుకోను, ఆ పేరు చాలా సార్లు అన్నారు. ఇష్టం లేదు అని చెప్పి అయితే నేను అన్నాను, అనలేను కూడా ఎక్కడ, ఎందుకంటే అది నాకు గుర్తింపు తెచ్చిన పేరు. ఇంకొకటి, నేను ఒకప్పుడు బరాబర్ ప్రశాంత్ నేను, ఈరోజు చేంజ్ అయినా, నేను ఒక అమ్మాయిని అయిపోయినా అని చెప్పి నాకు ఏం కొమ్ములు రాలేదు. చెప్పండి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు ఇద్దరు అన్నయ్యలు, నేను లాస్ట్ 3rd మెంబర్ని. మా ఇద్దరు అన్నయ్యలకి అంటే ఒక పెద్ద నాకు మ్యారీడ్, ఒక బాబు, ఇంకా 2nd అన్న, తనకు కూడా సంబంధాలు చూస్తున్నారు. మమ్మీ డాడీ, మమ్మీ డాడీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఇద్దరు అన్నయ్యలు జాబ్ చేస్తారు. కొంచెం ఫ్యామిలీ అంటే మాది మిడిల్ క్లాస్. మీకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? టిక్టాక్ ఉన్నప్పుడు బంజారాయిల్స్ ప్రశాంతి అంటే ఒక వెలుగు వెలిగారు, ఒక స్టార్ అని మీరు కూడా చెప్పుకున్నారు. నేను చెప్పుకోలేదు, స్టార్ అయితే ఎక్కడ చెప్పుకోను, స్టార్ అని అనుకుంటే మా సెలబ్రిటీ కొంతమంది టిక్టాక్ లో ఫేమ్ అయిన వాళ్ళు ఎట్లా అంటే ఇంకా ఏదో సినీ ఇండస్ట్రీలో వాళ్ళ ఆర్టిస్టులకు కూడా అంత టెక్ ఉండదు, అంత బిల్డప్ ఉండదు, కానీ టిక్టాక్ లో ఫేమ్ అయిన వాళ్ళకి అంత ఉంది. ఈ టిక్టాక్ చెప్పారు, నేను బయట వాళ్ళని అదే చెప్తున్నా, ఈ టిక్టాక్ లో ఫేమ్ అయిన వాళ్ళు నా సర్కిల్ లో నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులే కానివ్వండి, ఇంకా చెప్పండి పర్లేదు. ఏముంది చెప్పడానికి, ఆల్రెడీ వాళ్ళకి చూస్తే అర్థమైపోతుంది ఎవరిది అంటున్నాను ఏమో. ఆట కార్లలో తిరగడం, హోటల్ లగ్జరీ హోటల్స్లలో ఉండడం, డబ్బు ఉన్న వాళ్ళని ఒకలా చూడడం, డబ్బు లేని వాళ్ళని ఒకలా చూడడం, వాళ్ళకి అలవాటు. అంటే మీరు స్టార్ కాదు? నేనైతే కాదు.
ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడు, అది మీరు అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నారంటే ఒక స్టారే కదా, ఇది జస్ట్ యూట్యూబ్ ఛానల్ కదా. యూట్యూబ్ ఛానల్ అయితే కొన్ని కోట్ల మంది చూస్తారు మిమ్మల్ని, స్టార్ గానప్పుడు మీరు ఎలా చూస్తారు? నార్మల్ గా ఇప్పుడు పబ్లిక్ రోడ్ పైన వెళ్తున్నప్పుడు కూడా ప్రాంక్ చేస్తారని కూడా కోట్ల మందిని చూస్తారు, చూడరు. ఏంటంటే నాకు కొంచెం గుర్తింపు ఉంది. గుర్తింపుని మీరు ఇంతకు ముందు స్టార్డమ్ అన్నారు, ఇప్పుడు కాదు అంటున్నారు, దేనికి రీజన్? స్టార్ కాదు అన్నారు మీరు, బట్ నేను కాదు. ఎందుకంటే నేను ఏమైనా మూవీస్ చేశానా, నేను ఏమైనా సీరియల్స్ చేశానా, నేను ఏమైనా ఇండస్ట్రీ టీవీ టెలివిజన్లో కనిపించానా, ఎలా స్టార్ అవుతాను? సరే ఇప్పుడు మూవీ ఆఫర్ వస్తే వెళ్తారా? వెళ్తా. అప్పుడు స్టార్ అని ఒప్పుకుంటా. హీరోనా హీరోయిన్ గానా? హీరోగా నేను వెళ్ళలేను, ఎందుకంటే నేను బాయ్ని కాదు కదా హీరోగా వెళ్ళడానికి. మేకప్ వేసుకోవచ్చు కదా ఇంతకుముందు మీరు. ఇప్పుడు ఎంతైనా ఒక అమ్మాయిని తెచ్చి అమ్మాయికి విగ్గు మీసాలు పెట్టేసి జుట్టు అంతా కవర్ చేసి విగ్గు పెట్టినా సరే అమ్మాయి అమ్మాయిగానే ఉంటుంది, కానీ అమ్మాయి అబ్బాయి అవ్వదు కదా. టిక్టాక్ స్టార్ట్ అయినప్పుడు మీరు అబ్బాయి, అవును, అప్పుడు మీరు అమ్మాయి లాగా సారీ కట్టారు కదా. అవును, ట్రాన్స్జెండర్ అయితే ఇంతకు ముందు చేశారు కదా మీరు. అదొక అప్పుడు ఎవరైనా సరే మేము చెప్తున్నా కదా, పుట్టుక నుంచి నేను అట్లా పుట్టింటే నేను ఒక అమ్మాయిని నొక్కునేది, మరి నేను ఒక నేను మధ్యలో అబ్బాయిలాగా పుట్టి అమ్మాయిలాగా మారినా. సరే ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ అయినందుకు గర్వపడుతున్నారా? చాలా గర్వపడుతున్నా. ఎందుకు, ఏ విషయంలో? ఎందుకంటే మా ట్రాన్స్ కమ్యూనిటీలో మాకు ఒక మంచి గుర్తింపు తేవాలి, మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మాయి అబ్బాయి ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఒక థర్డ్. దానికి మీరు చేసే వర్క్ మీ సాయం ఏంటి? దాంట్లో సాయం ఏం లేదు, ప్రతి దాంట్లో పోరాడతా. దేంట్లో ఒక విషయం, పొలిటీషియన్స్ లో కానివ్వండి ఎందులైనా సరే. సరే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? తప్పకుండా. ఏ పార్టీ నుండి? ఏ పార్టీ నుంచి అయినా సరే. ఒక పార్టీ అంటే ఉంటది కదా మీకు, మీరు లేదా సెపరేట్ పార్టీ పెట్టొచ్చు కదా మీరు అందరు కలిసి. మా దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెచ్చి ముంగల పెడతాం, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి. మా పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మా ట్రాన్స్ కమ్యూనిటీకి చాలా గర్వంగా మాకు అంటే ఒక గుర్తింపు రావాలి. మాకు కూడా ఎటువంటి సౌకర్యాలు లేక మా దాంట్లో చాలా మంది సుసైడ్ ఐటమ్స్ చేసుకోవడము, చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడడము, కష్టపడి ప్రతిరోజు షాప్ షాప్కి వెళ్ళి కలెక్షన్స్కి వెళ్తే గానీ మా పొట్ట గడవదు అనుకోని మేము చాలా మంది దౌర్జన్యం చేస్తున్నారు కదా. దౌర్జన్యాలు అది చాలా తక్కువ మంది చేస్తారు, అందరు అలా ఉండే కదా, ఉన్నారు కదా మీ దాంట్లో. చేయకుండా 5,000 ఒక్కొక్క ఏళ్ళే ఒక్కొక్క రూపాయి ఉంటుంది. మా దాంట్లో కూడా అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారు. ఆ షాప్కి వెళ్ళి దౌర్జన్యం. ట్రైన్ ఎక్కారా మీరు? ట్రైన్ ఎక్కారా? ఎక్కడ నుండి ఎక్కడ ట్రావెల్ చేశారు? ఇక్కడ అన్ని స్టేట్స్ ట్రావెల్ చేసి తిరిగారు. దాంట్లో మీకు కనిపించారు ఎవరైనా? అప్పుడు మీరు వాళ్ళని పక్కకు పిలిచి ఏమైనా చెప్పారా? చెప్పాను. ఏమని? అలా చేయకూడదు, నీట్గా అడగాలి వాళ్ళ స్థితి. అసలైన ట్రాన్స్జెండర్స్ అయితే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు, ఎవరి దగ్గర నుంచి కూడా దోసుకోవాలని చూడరు, ఎవరిని కూడా వాళ్ళ పైన వల్గర్గా చెయ్యరు. ఇప్పుడు నన్ను ఇంత పద్ధతిగా అడుగుతున్నావు, నువ్వు ఏంటిది అని చెప్పి నేను చెప్పాను నేను ట్రాన్స్జెండర్నని. ప్రూఫ్ ఏంటి అని నువ్వు అడుగుతావు, లేపి చూపిస్తా ఇది నా ప్రూఫ్ అని చెప్పి అవతల వాళ్ళని అడిగినప్పుడు వచ్చే రెస్పాన్స్ని బట్టి మేము కూడా రియాక్ట్ అవుతాం. మాకేం సరదా కాదండి ఒంటి పైన ఉన్న బట్టలు ఇప్పుకొని తిరగాలని చెప్పి మేము కూడా ఒక అమ్మాయిలాగా మారినామంటే మాకు కూడా షేమ్గా ఉంటుంది. అరే నా వస్తువులు నేను ఎందుకు వీడికి చూపించాలి అంటే ఇంకా నా పై పార్ట్స్ నా కింది పార్ట్స్ చూస్తేనే నీకు నేను అమ్మాయిని అని చెప్పి తెలుస్తుందా? నేను ఇప్పుడు నన్ను చూస్తే నీకు అర్థమైపోతుంది ఈమె ఒక ట్రాన్స్, ఈమె ఒక అమ్మాయి. నా పక్కన ఒక గెటప్ ఆర్టిస్ట్ నిలబెట్టండి, ఒకరికి విగ్గు పెట్టేసి గెటప్ వేసి మేకప్ వేసి నిలబెట్టండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది తను ఒక లేడీ గెటప్ అది.